ఈరోజు మనం మూలధన మార్కెట్ సాధనాల గురించి చర్చిద్దాం. మూలధన మార్కెట్ దీర్ఘకాలిక పరపతి అవసరాలను తీర్చేదానిని మూలధన మార్కెట్ అని అంటారు. స్థూలముగా మూలధన మార్కెట్ రెండు రకాలు కలిగి ఉంటాయి. ఈ రెండు సాధనాలు ఏమిటంటే ప్రత్యక్ష మూలధన సాధనాలు, ఉత్పన్నమైనటువంటి మూలధన సాధనాలు అంట. ఈ ప్రత్యక్ష మూలధన మార్కెట్ సాధనాలు ఏమిటంటే ఈక్విటీలు ఒకటవది, రెండవది ఆధిక్య వాటాలు, మూడవది డిబెంచర్లు, నాలుగవది నవకల్పిత సాధనాలు. ఇవి ప్రత్యక్ష మూలధన మార్కెట్ సాధనాలు. అలాగే ఉత్పన్నమైన లేదా పరోక్ష మూలధన మార్కెట్ సాధనాలు. ఇందులో ఏమిటి ఉంటాయంటే ఒకటోది రుణ సాధనం, వాటా, రక్షిత అరక్షిత రుణం, నష్టభయ సాధనం లేదా ఒప్పందాలు లేదా ఇతర సెక్యూరిటీల నుంచి ఉత్పన్నమైనటువంటి సెక్యూరిటీలు ఉంటాయన్నమాట. అలాగే రెండో రకానికి చెందినవి ఏమిటంటే సెక్యూరిటీ ధరలు, అలాగే సెక్యూరిటీ ధరల సూచిక నుంచి విలువ ఉత్పన్నమయ్యే ఒప్పందాలు. మూడవ రకం ఏమిటంటే డెరివేటివ్ ఒప్పందాలలో అత్యంత సాధారణమైనటువంటి రకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే ఫార్వర్డ్లు, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఓకే ఇవి. అయితే ఇక్కడ డెరివేటివ్ మార్కెట్లో పాల్గొనే మూడు వర్గాలని మనం స్థూలంగా చెప్పొచ్చు. అవి ఏమిటంటే హెడ్జిలు, అంచనా వ్యాపారులు, పరిష్కర్తలు అని అంటారు. ఇవి ఉంటాయి. అయితే ప్రధానముగా చూడండి, ప్రధానముగా ఈ మూలధన మార్కెట్ సాధనాలు ఈ లక్షణాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ప్రత్యక్ష మూలధన మార్కెట్ సాధనాలులో మొట్టమొదటిది ఈక్విటీ వాటాలు. ఈక్విటీ సాధనాలు, ఈక్విటీలు లేదా సాధారణ వాటాలు, ఆర్డినరీ షేర్స్ అంటారు ఇంగ్లీష్లో వీటిని. ఈ ఆర్డినరీ షేర్స్ అంటే ఏమిటి? ఈ ఆర్డినరీ షేర్స్ సాధారణ వాటాలను ఈక్విటీ మూలధనం అని అంటారు. ఈక్విటీ వాటాదారులు సామూహికముగా కంపెనీ స్వంతదారులు అయిపోతారు. ఈక్విటీ మూలధనము యాజమాన్య మూలధనానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. ఈక్విటీదారులు రివార్డులను కూడా లభించడానికి అవకాశం ఉంది. అలాగే యాజమాన్యపు నష్టభయాలను భరిస్తారు కూడా ఈక్విటీదారులు. ఈ రకముగా లయబిలిటీ వారు కూడా సందాగా చెల్లించిన మూలధనానికి పరిమితమై ఉంటారు. ఈ రకముగా ఈక్విటీ వాటాదారులు స్వంతదారులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈక్విటీలో రకాలు ఉన్నాయి. ఈ ఈక్విటీలో నాలుగు రకాలు ఉన్నాయి. ఒకటి అధీకృత మూలధనము, రెండు జారీ చేసిన మూలధనము, మూడు సందా మూలధనము, నాలుగు చెల్లించిన మూలధనము. ఎవరు ఏమి పరిస్థితి ఏంటి? ఇందిరాదా స్కాలర్షిప్ రాదా? పర్లేదా, లెటర్ తీసుకో. ఆ లెటర్లన్నీ నీ దగ్గర భద్రం, మరి కట్టకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఓకే అండి. ఏం పేరు నీ పేరు? సూర్యకళ. ఓకే, ఆన్లైన్ క్లాస్కి వెళ్తానువా? సరే, ఆన్లైన్లో క్లాసులు ఉంటాయి, ఆఫ్లైన్ ఉండవు. చదువుకోండి, ఎగ్జామ్స్ అయిపోతాయి. వెళ్ళే